పెదబాల శిక్షకు స్వాగతం. నమస్కారం. పెద్దబాల శిక్ష ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు ధరణిప్రగడ ప్రకాశరావు. రంగులను ఊహించుకుంటూ ముద్రలు వేస్తే ఎలా పనిచేస్తుంది, ఎందుకు చేస్తుంది, చేస్తుందా చేయదా, ఏ రంగును ఊహించుకుంటే ఎలా ఉంటుంది, ఇక్కడ కాషాయ రంగును ఊహించుకొని ముద్ర వేసి ధ్యానం చేసినా మన సమస్యకున్నా ఏ విధంగా శరీరం మీద దాని ప్రభావం ఉంటుంది తెలుసుకుందాం. ఈ కాషాయ రంగు సంతోషాన్ని బాగా ఇస్తుంది. మంచి ఆ ముద్ర వేసిన తర్వాత ముద్ర తీసేసి మన పనులు మనం చేసుకున్నప్పుడు చాలా సంతోషాన్ని కలిగించే ముద్ర ఇది. డాంబికాన్ని ఇస్తుంది, కాకుండా ఉత్సాహాన్ని కూడా కొద్దిగా ఇస్తుంది, శృంగారాన్ని కూడా పెంచుతుంది అంటారు కాషాయ రంగు. అంత పవర్ఫుల్ ముద్ర ఇది. అటువంటి సమస్యలు అంటే ఏం లేకపోయినా కానీ కాషాయ రంగును ఊహించుకొని కూడా ముద్రలు చేయొచ్చును. కాషాయ రంగు చాలా కొంతమంది యోగులు కానీ యోగ సాధన చేస్తున్న వాళ్ళు ఈ కాషాయ రంగును వాడతారు. దాన్ని ఏ విధంగా వాడతారు తెలుసు కదా మీకు. లూజ్గా వేసుకోవాలి డ్రెస్సులు, సాధన చేసినప్పుడు కంఫర్టబుల్గా ఉండాలి, టైట్గా ఉండకూడదు. బట్టలు ఎప్పుడే కానీ లూజుగా ఉంటేనే చేసే ఆసనాలు కానీ ప్రాణాయామాలు కానీ ముద్రలు కానీ ఏదైనా కానీ ధ్యానం కానీ హాయిగా రక్త ప్రసరణ జరుగుతుంది. టైట్ డ్రెస్సులు వేసుకొని కూర్చుంటే కొద్దిసేపటి కదిలిపోవాల్సి వస్తుంది. ఇది చాలా అవసరం. అందుకే కాషాయ డ్రెస్ బట్టలు వేసుకున్న వాళ్ళు చూడండి ఎంత హాయిగా లూజ్గా శరీరం మీద ఉందా లేదా, ఒట్టిగా పైన పడేసినట్టు ఉంటుంది. ఇది దీంట్లో ఉన్న గొప్పతనం. ఈ కాషాయ రంగును కూడా ఊహించుకొని ధ్యానం చేసి చూడండి ఎటువంటి ఫలితాలు ఉంటాయో. మీరే కొంచెం నాకన్నా ఎక్కువ చెప్పగలుగుతారేమో సాధన మీద, మీ సాధనలో ఉంటుంది. చేస్తారని సంకల్పం చేసుకుంటూ ముగిస్తున్నాను. మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.